సో మీ పేరెంట్స్ కి నచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఆనల్ గురు కంప్లీట్. ఆనల్ గురు, జై చిరంజీవ, సై, బాహుబలి ఇవన్నీ కూడా. మీకు మీకు నచ్చిన మూవీ? నేను అదే చెప్తున్నాను కదా, నాకు నచ్చిన మూవీ అంటే నేను చేసిన మూవీలు అన్ని కూడా నాకు చాలా నచ్చే చేశా. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ బెస్ట్. ఈ క్యారెక్టర్ నాకు మళ్ళీ రాదేమో లైఫ్ లో, సో దీన్ని 100% ఇచ్చాను. దిస్ ఇస్ మై బెస్ట్ అని చెప్పి అనుకున్నాను. ఆనల్ గురు, ఆనల్ గురు ప్లస్ జై చిరంజీవ, ఓకే, ఈ రెండు సినిమాలు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే అది నేను ఆడుతూ పాడుతూ చేశాను, చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ చేశాను. కానీ ఆ రేంజ్ సక్సెస్ తీసుకొస్తాయని మాత్రం నేను రియల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. సో అవుట్ ఆఫ్ ది కెమెరా, సో మా అందరికి సినిమాల్లో ఉండే సూర్య గారే తెలుసు, అవుట్ ఆఫ్ ది కెమెరా ఎలా ఉంటారు సూర్య? నేను వెరీ అబ్నార్మల్ అండి, అలా ఏం లేదు. నేనేదో మూవీస్ చూస్తూ సరదాగా డాన్స్ అంటే చాలా ఇష్టం. సరదాగా నేను పబ్స్కి సరదాగా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ కోసం వెళ్తా, ఓన్లీ ఎంజాయ్ చేయడం. ఐఎమ్ ఎంజాయింగ్ ద మ్యూజిక్. ఓకే, ఇలాగ కొత్త మీరు అన్నట్టు ఇప్పుడు ఏదన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి, ఆల్బమ్స్ కానీ ఏదన్నా డిఫరెంట్ జోనర్లో ఏదన్నా అందరికీ నచ్చేటట్టు అందరూ మెచ్చుకునేటట్టు ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలని చిన్న క్యూరియాసిటీ. ఓకే, సో ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారు, లైక్ యు నో మీ యొక్క హాబీస్ ఏంటి? ఫ్రెండ్స్ తో ఏముందండి, మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న నలుగురిని హ్యాపీగా ఉంచాలి. ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? వెరీ హ్యాపీ అండి, జాయిల్ గా ఉంటాం, సరదాగా బయట సినిమాలకు వెళ్తాం, పబ్స్ కు వెళ్తాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా చాలా చెప్తూ ఉంటారు, వేరే ఇలా చేయాలా చేయ, ఆ ప్రాజెక్ట్ చేయి, ఈ ప్రాజెక్ట్ చేయాలి, చాలా బాగా చెప్తారు. సో గైడెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ యు నో ఎవ్రీథింగ్. సో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? ఫేవరెట్ హీరోయిన్ అంటే నిజంగా అంటే ఒక్కరు అని ఏం పర్టికులర్లీ ఏం చెప్పలేమండి, సీరియస్లీ. అంటే మన పాస్టింగ్ లవర్స్ ఆ టైంలో ఇప్పుడు మన ఆ సినిమా చూస్తే ఆ హీరోని ఆ హీరోయిన్ ని ఫీల్ అవుతాం. సో నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చూసి అలా జెనీలియా అలా బాగా చేస్తారు అందరు కూడా, వెరీ సూపర్ హీరోయిన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కి సంబంధించి గోల్స్ ఏంటి? ప్రత్యేకంగా అంటే నా గోల్ అది ఇది అని ఏం లేదు. లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్, మంచి మంచి క్యారెక్టర్స్ గా అంటే డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయాలి. ఒక్కటైతే అందరికీ ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా కొత్తగా మళ్ళీ పరిచయం అవ్వాలి, కొత్త క్యారెక్టర్ ఏదో చేయాలి, కొత్తగా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి, ఆడియన్స్ అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే ఒక టార్గెట్ ఉంటుంది. అది రీచ్ అవ్వాలనే ఇంత కష్టపడతాం అంతే. ఇప్పుడు సినిమా పర్సన్ అంటే ఆడికి ఏంట్రా హ్యాపీ, ఇలా యాక్టింగ్ చేస్తే చాలు, డబ్బులు వచ్చేస్తాయి, అది ఇది అని అనుకుంటారు చాలా మంది. అది ఇస్ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే అందరికన్నా కష్టపడేది సినిమా వాళ్లే, మొత్తం మా ఎంటైర్ సినిమా అనే ఒక సంస్థ ఏదైతే ఉందో చాలా కష్టపడతారు. ఎందుకంటే ఒక లైట్ ఆఫీసర్స్ వాళ్ళు మార్నింగ్ 4 o'clock లేగుస్తారు, 4:30 స్టార్ట్ అవుతారు, వాళ్ళు లైట్స్ కానీ స్టాండ్ ఎవ్రీథింగ్ అన్ని పిక్ చేసుకుని లొకేషన్ లో 6:30 కల్లా ఉంటారు. అలాగే ఆర్టిస్ట్ 5 o'clock లేగుస్తాడు, 5:30 6 కల్లా మొత్తం ఫ్రెష్ అయ్యి 6:30 6 o'clock కల్లా లొకేషన్ లో ఉంటారు. సో ఎవ్రీ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంత కష్టం ఉంటుంది, ఇంత పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జాబ్ చేసే పర్సన్ కూడా 6:30 7 లేగుస్తారు, సో మేము లేచేది 4:30 5 o'clock. అంటే మీన్స్ కష్టం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎలా అంటే తెలియదు, అంటే వాడికి ఏంట్రా వీడికి ఏంట్రా అని ఇలా క్యాజువల్ గా తీసుకుంటారు, కానీ ఇట్స్ ఏ పెయిన్ఫుల్ చాలా. ఇప్పుడు మన స్కూల్కి లేపితేనే 8 o'clock నేను లేచేవాడిని కదా, అలాంటిది 5 o'clock ఇష్టమైన దానికోసం మనం ఏదైనా చేస్తాం. సో అలాగే ఏదో కష్టంగా పనిచేస్తున్న పీపుల్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండరు, చాలా ఇష్టంగా ప్యాషన్ తో వచ్చి ఇక్కడ మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అన్న పర్సన్స్ మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారు. సో ఎనీ లవ్ స్టోరీస్ ఇన్ యువర్ లైఫ్? సో మెనీ, అసలు అదే చెప్తున్నా అందుకే స్టోరీస్ అని చెప్పి అన్నాను. అంటే చెప్పండి, వన్ సైడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి, మనం ఎవరినో ఇష్టపడతాం, అవి ఎవరితో వెళ్ళిపోతుంటే ఓకే నెక్స్ట్ ఒక చిన్న ఇది ఉంటుంది, వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంతే తప్ప. ఒక మెమరీ చెప్పండి మీరు బాగా ఇష్టపడి. టూ సైడ్ లవ్ అసలు లేదా ఇప్పుడు దాకా? తక్కువ అలాగే లేదు. అంటే ఇండియా కాదండి, ఇండియా ఇస్ మై ప్రమాణం చేయమంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తాం, అంతే తప్ప ఇలా ఏం లేదు. అంతా హ్యాపీ లైఫ్.
ఫైన్. సో హీరోస్ లో ఈ హీరోతో ఇంకా నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా ఉన్నారా డ్రీమ్ హీరో? అవునండి, కళ్యాణ్ సార్, బన్నీ బన్నీ అన్న, చరణ్ అన్న, వీళ్ళందరితో కూడా ఇంకా డూ బెటర్ రోల్స్, బెటర్ మంచి పర్ఫార్మ్ చేసి వాళ్ళందరూ కూడా మెచ్చుకునేటట్టు, ఆడియన్స్ మెచ్చుకునేటట్టు ఇంకా మంచి చేయాలని హోప్. సో మీకు రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. షూర్. సో నేను కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? రొటీన్ ఏముందండి, జిమ్ వెళ్తే జిమ్కి వెళ్తాం, లేదంటే సినిమాస్కి వెళ్తాం, లేదా మ్యూజిక్ పెట్టుకుని సమ్ డాన్స్ ప్రాక్టీస్, సమ్ అలా వెరీ రొటీన్ లైఫ్ అదే కొత్తగా. సో మూవీకి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు ఒక రోల్లోకి ఎంటర్ అవ్వడానికి? సపోజ్ ఒక రోల్ చెప్పాను కదండి, ఒక మూవీ వచ్చింది అంటే నేను ఫస్ట్ ఫాలో అయ్యేది ఆ డైరెక్టర్, హౌ టు క్యారెక్టర్, ఎందుకంటే ఎంత కష్టపడి ఆ సినిమాని కానీ ఆ క్యారెక్టర్ని కానీ అంతా డిజైన్ చేస్తారు. సో ఆయనకి ఈ క్యారెక్టర్లో ఎలా బిహేవ్ చేయాలనుకుంటాడు ఒక ఆర్టిస్ట్, ఆయన ఏం ప్రజెంట్ చేయాలనుకుంటారు అన్నదే మైండ్ ఫస్ట్ నేను మైండ్లో పెట్టుకుని ఆయన ఫాలో అవుతాను. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి, అప్పుడున్న జనరేషన్కి అంటే ఆల్మోస్ట్ మీరు వచ్చేసి 13 ఇయర్స్ 13 టు 15 ఇయర్స్ 20 ఇయర్స్ అంటే ఇంకా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి లైక్ నో డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? ఏం లేదండి, ఇదివరకు ఒక క్యారెక్టర్కి ఒక 4 మెంబర్స్ ఆపర్చునిటీ కోసం ట్రై చేసేవాళ్ళు ఉంటే, ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఒక క్యారెక్టర్కి రికమెండేషన్స్ అని అవని ఇవని ఇంకో 10 మెంబర్స్ అంటే అప్పుడే ఈజీగా ఉండేదంటారు? ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైనా సరే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, బస్ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎవ్రీథింగ్ రావాలి కూడా. నేను కూడా ఒకప్పుడు కొత్త వాడినే కదా, అందరూ కూడా రావాలి, ప్రూవ్ చేసుకోవాలి. బట్ రికమెండేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మీకు వచ్చే రోల్ ఏదైనా ఇప్పుడు ఒక డైరెక్టర్ అనుకుని మనల్ని పిలిచారు అనుకుంటే డెఫినెట్ గా అది మనకే ఉంటుంది కదా. జస్ట్ కాంపిటీషన్, కాంపిటేటివ్ ఫీల్డ్ అయిపోయింది ఇండస్ట్రీ అన్నది కూడా. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, అలా అని కాకుండా డెఫినెట్లీ ఆపర్చునిటీస్ కన్నా ఇప్పుడు క్యారెక్టర్ కన్నా క్యారెక్టర్ చేసే ఇది మాత్రం ఎక్కువగా ఉన్నారు. ఓకే ఓకే, సూపర్బ్. అండ్ మీరు ఇంత మంచిగా ఒక యాక్టర్ని చూడగానే చాలా డిప్లొమాటిక్గా అనిపిస్తూ ఉంటారు. సో అలాంటి మీ మీద ఒక ఆరోపణ రావడం జరిగినప్పుడు, సో ఏంటి ఆ కేసు సంగతి? అదే చెప్తున్నాను కదండి, నా కలియుగానే ఒక ప్రాజెక్ట్ చేశాను, అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి. నేను రిలీజ్ చేయాలంటే ఒక 25 లాక్స్ కావాలి. నాకు ఆనంద్ అని ఒక ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి అనే పర్సన్ని పరిచయం చేశాడు. ఓకే, ఈయన ఫైనాన్స్కి ఇస్తాడు, ఫైనాన్సర్ ఇది, ఇంకా 2-3 చిన్న సినిమాలు కూడా ఫైనాన్స్ చేశాడు తిను అని చెప్పి. సో అలా వెళ్ళి రాకేష్ రెడ్డి అనే పర్సన్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, తను పరిచయం చేయడం వల్ల. సో తర్వాత తను ఇంకో 4 పొలిటీషియన్స్తో మూవీ చూశారు. చూసిన తర్వాత ఒక 2 మంత్స్ తిప్పిస్తా ఉన్నారు, నేను ఇస్తాను సూర్య, సినిమా చాలా బాగా నచ్చింది, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సో ఈ ఎలక్షన్స్ అయిపోగానే నేను 25 లాక్స్ నీకు ఇస్తాను, నువ్వు నాకు తిరిగి ఎలా ఇస్తావు మరి అని అన్న. ఫస్ట్ వచ్చిన డబ్బులు మీరే తీసుకోండి, ఎవ్రీథింగ్ 25 లాక్స్ వచ్చిన నా ప్రాఫిట్ లోంచి మీరు 10% తీసుకోండి. మూవీ మొత్తానికి ఎంత అయింది? నాకు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 140-150. అప్పట్లోనే మంచి సినిమా, తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్ చేశాను, చాలా డేర్ చేశారనే చెప్పాలి. అవును కదా. సో ఆ క్రమంలోనే అలా వెళ్ళడం జరిగింది. ఆ ముందు రోజు నేను ఫోన్ చేసి తన కలవడం జరిగింది, ఏదైతే ఇన్సిడెంట్ మర్డర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్. సో ఆ కాల్ లిస్ట్ లో నేను ఉండడం వల్ల కొంచెం జస్ట్ కాల్ లిస్ట్ ఉన్నారు కాబట్టి. అవును, కేసు కూడా పెట్టేశారా లేకపోతే జస్ట్ అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ మాత్రమే వెళ్ళడం? ఇన్వెస్టిగేషన్ వెళ్ళా, దాని తర్వాత మమ్మల్ని విట్నెస్ కింద పక్కన పెట్టారు. దాని తర్వాత లేదు విట్నెస్ అయితే మళ్ళీ ఇదో ప్రాబ్లం అవుతుంది, వీళ్ళని కూడా ఎక్యూజ్ లిస్ట్ లో చేయండి అని చెప్పి ఎక్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశారు. ఇప్పుడు అది మొన్న 9th క్లియర్ అయిపోయింది అని మా రీసెంట్లీ 9th. ఓకే, మొన్న 9th మొత్తానికి ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి. మరి ఎలా ఫీల్ అయ్యారు? వెరీ హానెస్ట్లీ, ఏంటంటే తప్పు చేస్తే మనం నిజంగా చాలా భయపడతాం. అరే ఇలా నేను అసలు తప్పు చేయలేదు, నేను TV5 కానీ TV9 కానీ డైరెక్ట్ పిలిచి ఇంటర్వ్యూస్ ఇచ్చా, అంటే ఎవ్రీథింగ్ నా ఫోన్ కానీ. మరి ఏంటి, ఎవరు ఏం చేస్తుంటారు మిమ్మల్ని? జస్ట్ కాల్ ఇస్తున్నారు కాబట్టి తీసుకునే, ఎవరైనా ఇరికించారంటారు? ఐ డోంట్ నో, నేను అది చెప్పగలిగితే నేను ఇన్ని ఎందుకు ఫేస్ చేస్తాను? వాళ్ళు ఇరికించారు, వీళ్ళు ఇరికించారు అని చెప్పగలిగితే నేను ఫేస్ చేయను కదా. సో ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ దేర్, చట్టం, న్యాయం, ధర్మం అనేది ఎప్పటికీ గెలుస్తుంది అనేది నేను 100% honest నమ్ముతాను. సో అదే జరిగింది. ఇప్పుడు కోర్టు వారు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా అదే తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవిత ఖైదు పడింది, లైఫ్ పడింది.